Subscribe to Color Frames. బంగ్లాదేశ్ తో జరుగుతున్న T20 సిరీస్ లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విభిన్నమైన శైలిలో కనిపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ పాండ్యా మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తున్నాడు. రెండో T20లో రిస్క్ చేసి ఒడిసి పట్టిన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని రిషద్ హుస్సేన్ లాంగ్ ఆన్ వైపు లాంగ్ షాట్ ఆడాడు. అయితే హార్దిక్ మిడ్ వికెట్ దిశగా పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ పట్టే క్రమంలో హార్దిక్ తీవ్రంగా గాయపడే ప్రమాదాన్ని కూడా లెక్క చేయలేదు. హార్దిక్ క్యాచ్ చూసి ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా ఉప్పొంగిపోయాడు. బౌండరీ రోప్ బయట నుంచి హార్దిక్ పాండ్యాను కౌగులించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ చూసిన క్రికెట్ అభిమానులకు T20 వరల్డ్ కప్ ఫైనల్ లో సూర్య పట్టిన క్యాచ్ ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. కాగా ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 3 అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. తొలి క్యాచ్ పట్టిన వెంటనే T20 ఇంటర్నేషనల్ లో 50 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫార్మాట్ లో 50 క్యాచ్లు పట్టిన 3 భారత బ్యాట్స్మెన్ గా నిలిచాడు. నజ్ముల్ హుస్సేన్ శాంటో, రిషద్ హుస్సేన్, తంజీమ్ హసన్, సకిబ్ క్యాచ్లను హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. T20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ 65 క్యాచ్లు పట్టగా విరాట్ కోహ్లీ 54, హార్దిక్ పాండ్యా 52, సూర్యకుమార్ యాదవ్ 45, సురేష్ రైనా 42 క్యాచ్లు అందుకున్నారు. హార్దిక్ బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించాడు. కేవలం 19 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 32 పరుగులతో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే పాండ్యకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. భారత ఇన్నింగ్స్ లో నితీష్ 74 పరుగులు, రింకు 53 పరుగులు, హార్దిక్ 32 పరుగుల సాయంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగులు నమోదు చేయగా 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులకే చాపు చుట్టేసింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.